హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఆల్రెడీ ఈ సరౌండింగ్స్ అంతా ఒక వీడియో తీసి పెట్టినా, ఇక్కడ జర్మనీలో హౌసెస్ ఎట్లా ఉంటాయి, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నా అంటే, ఇప్పుడు ఆటమ్ సీజన్ వచ్చేసింది, హెర్బ్స్ సీజన్. సో ఇక్కడ నార్మల్గా మన దగ్గర అయితేనేమో సమ్మర్లో పెద్ద పెరగవు అట్లా ఉంటాయి కదా చెట్లు, ఇక్కడ మాత్రం రివర్స్. సమ్మర్లోనే మంచిగా గ్రీనరీ ఉంటుంది, వింటర్లో అంత టూ మచ్ ఆఫ్ టెంపరేచర్ ఫాల్ అవ్వడం వల్ల మొత్తం లీవ్స్ అన్నీ గ్రీన్ నుంచి యెల్లోగా మారి, యెల్లో నుంచి కొంచెం లైట్ రెడ్డిష్ యెల్లో మిక్స్డ్ కలర్ లాగా వచ్చి తర్వాత మొత్తం పడిపోతాయి అన్నమాట. మొత్తం లీవ్స్ అన్నీ డ్రాప్ ఆఫ్ అయిపోయి ఓన్లీ బ్రాంచెస్ మాత్రమే మిగులుతాయి. సో ఇక్కడ హెర్బ్స్ అప్పుడు మా ఇంటి పరిసరాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇక్కడన్నా లీవ్స్ ఆల్రెడీ పడిపోయినాయి. సో ఇట్లా కొంచెం ఒక టైప్ ఆఫ్ బ్యూటీ అనమాట ఇది కూడా. సో ఆ బ్యూటీని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేసి, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఏదైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట ఉంటుంది, అది కూడా కొట్టండి. ఇక్కడ జర్మనీలో 4 సీజన్స్ ఉంటాయి, సమ్మర్, వింటర్, స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్ అన్నమాట. సో ఇయర్ స్టార్ట్ అవ్వడం స్ప్రింగ్తో స్టార్ట్ అవుతుంది, అంటే మార్చ్ టు మే మాత్రం స్ప్రింగ్ సీజన్ ఉంటుంది జర్మనీలో. తర్వాత జూన్ నుండి ఆగస్ట్ వరకు సమ్మర్ ఉంటుంది. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆటమ్ సీజన్ అనమాట. ఇప్పుడు ఆటమ్ సీజన్ కాబట్టి గ్రీనరీ అంతా ఇట్లా కొంచెం టెంపరేచర్స్ తక్కువ అవుతుండడంతో లీవ్స్ అంతా ఇట్లా యెల్లోగా మారిపోయి స్లోగా వింటర్ వచ్చేసరికి లీవ్స్ అన్నీ పడిపోయి ఓన్లీ బ్రాంచెస్ మాత్రమే మిగులుతాయి అనమాట. సో ఇప్పుడు ఆటమ్ నడుస్తుంది ప్రస్తుతం జర్మనీలో. తర్వాత నవంబర్ తర్వాత ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వింటర్ ఉంటుంది ఇక్కడ. ఇది కూడా కొన్ని డేస్లో కంప్లీట్ ఎల్లోగా మారిపోతుంది అనమాట, దాన్ని కూడా ఫాలో అవుతుంటాయి. ఇది ఆల్రెడీ మారిపోతుంది. ఈ కలర్ నుంచి ఆ కలర్కి వచ్చి, ఆ కలర్ నుంచి ఈ కలర్కి వచ్చి, ఈ కలర్ నుంచి ఇట్లా మొత్తం పడిపోతాయి. Thank you.
ఇంతకుముందు ఒక వీడియో తీసిన, అందులో మొక్కజొన్న పొత్తుల చెట్లు ఉండే. ఇక్కడంతా ఇవన్నీ మొక్కజొన్న పొత్తుల చెట్లు ఉండే. ఇప్పుడు మొత్తం వింటర్ కాబట్టి ఏం లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఇదే ప్లేస్ సమ్మర్లో మంచిగా ఫుల్ ఇట్లా మొక్కజొన్న చెట్లు ఉన్నప్పుడు ఎట్లా ఉంది అనేది ఒక వీడియో ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తా, చూడండి. అవన్నీ ఆపిల్ ట్రీస్. I love you so much. Ali avaru anna